మార్నింగ్ నుంచి ఛానల్స్ చూస్తున్నానండి. మన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర అనే ఒక పేరుతో ఒక పాదయాత్ర మొదలుపెట్టారు. దగ్గర దగ్గర 3,000 కిలోమీటర్ల పాదయాత్ర అంట. గుడ్ బాగుంది, టైటిల్ కూడా చాలా బాగుందండి. ప్రజా సంకల్ప యాత్ర అంటే ప్రజలతో మమైకమయ్యే యాత్ర అన్నమాట ఇది. వెరీ గుడ్. కానీ వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ చేయండి పాదయాత్రలు, కానీ దాన్ని ప్రజలతో లింకప్ చేసి చేయకండి. దాన్ని మీరు ప్రజా సంకల్ప యాత్ర కంటే పదవీ సంకల్ప యాత్ర లేకుంటే పదవీ వ్యామోహ యాత్ర అని పేరు పెట్టుకుని చేయండి. ఎందుకంటే ప్రజల పేరు పెట్టి లేకుంటే ప్రజా అనేది ఒక టైటిల్ యాడ్ చేసి యాత్రలు చేయడానికి మీరు అర్హులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి దగ్గర దగ్గర 4 సంవత్సరాలు కావస్తుండగా ఈ 4 సంవత్సరాల్లో ప్రజల కష్టాల గురించి మీకు ఈ రోజు వరకు తెలియదు. ఈ రోజు మీరు పాదయాత్రల పేరుతోటి మీ కష్టాలు నేను భాగస్వాములు అవుతాను, మీ కష్టాలు మీకు అన్ని చూడటానికి ఈ రోజు మీ మధ్యకు వస్తున్నాను. నేను ఆఫీసులో కూర్చొని మేనిఫెస్టోలు తయారు చేయను, ప్రజల మనసుల్లో కూర్చొని ప్రజల మధ్యకు వచ్చి మేనిఫెస్టోలు తయారు చేస్తా అని చెప్పేసి ఈ రోజు నోటికొచ్చిన మాటలన్నీ చెబుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు యాత్రలు చేస్తేనో పాదయాత్రలు చేస్తేనో ప్రజల కష్టాలు తెలుస్తాయి, కానీ లేకపోతే తెలియవు. ఈ రోజు కూడా మీరు పాదయాత్ర చేసేటోళ్ళు కాదు సార్, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ కి మా అంటే గట్టిగా 1 సంవత్సరం పాటు టైం ఉందనుకుంటా. ఇందులో 6 నెలలు ప్రజల మధ్యలో ఉండి 3,000 కిలోమీటర్లు తిరిగితే సానుభూతితో ప్రజల నోట్లేసి గెలిపిస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంగా మార్చొచ్చు అని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో యాత్ర మీరు మొదలుపెట్టారు సార్. అది వాస్తవం, అది రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రంలోని ప్రజలందరూ కష్టాలు పాలై కన్నీటి పాలై బతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రోజు ప్రజల కష్టాల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవటం లేదని చెప్పేసి సార్ ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు, ఎందుకంటే ప్రజలు కొట్టేస్తారండి, కొడతారు, కంపల్సరీ కొడతారు. అబద్దాలు చెప్పే ఎందుకంటే చెప్పండి, ఒక రాజకీయ నాయకుడికి అబద్దాలు చెప్పడం కామని మీరు చెప్తుంటారు కాబట్టి అతిగా చెప్పకండి వాటిని. ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరు. అవినీతి పనులపై కేసులు పెడతారా? రాష్ట్రంలో మీకంటే పెద్ద అవినీతి పనులు ఎక్కడైనా ఉన్నాడా? లక్షల కోట్ల ప్రజా సొమ్మును దోచుకున్న మీరు ఈరోజు అవినీతి పనుల గురించి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు సార్. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో యువత విద్యార్థులందరికీ తెలుసు ఈ రోజు అవినీతి పరుడు అని ఎవరని చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేస్తారండి. అందరికీ తెలుసు ఎవరు నీతి పరులు, ఎవరు అవినీతి పరులు అని చెప్పేసి. సో అవినీతి గురించి మీరు మాట్లాడకండి, బాగోదు. ప్రజా సంకల్ప యాత్ర దేనికోసం చేస్తున్నారు సార్? యాత్రను మీరు ప్రజలకు ఏం చెప్దామని చేస్తున్నారు? అసలు ఈ రోజు వరకు ప్రజల కష్టాలు తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలో తెలుసా మీకు? ఇవేమీ తెలియకుండా కేవలం నన్ను ముఖ్యమంత్రి, ఈ రోజు కూడా మీరు అదే మాట్లాడుతున్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి కష్టాలను తీరుస్తాని ముఖ్యమంత్రి చేయమని అడుక్కోవటం ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు బాగా చేస్తే, నిజంగా ప్రజల గుండెల్లో మీకు అంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగితే ఆ రోజు ప్రజలు ఆటోమేటిక్ గా మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తారండి. అడుక్కోవటం ఏంటండి దైత్రంగా? ఈరోజు ప్రజలకు ఏం చేశారని చెప్పేసి మీరు అడుగుతున్నారండి, నన్ను సీఎం చేయండి, నన్ను సీఎం చేయండి అని చెప్పేసి. పూజలు అన్నారు, పూజలు అయిపోయినాయి, ఇప్పుడు యాత్రలు మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3,000 కిలోమీటర్లు కాదు 30,000 కిలోమీటర్లు పాదయాత్ర కాదు పాకుడు యాత్ర చేసినా సరే, మీరు పాక్కుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగినా సరే మిమ్మల్ని ప్రజలు నమ్మరు, మీకు ఎటువంటి ఓట్లు పడవు. ఈసారి మీ అసెంబ్లీ స్థానాన్ని కూడా మీరు కోల్పోవటం గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి సార్. ప్రజలకు ఎన్నిసార్లు అబద్దాలు చెప్తారు సార్ మీరు? ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలు పెడుతున్నారు మీరు, లేస్తే నేను నవరత్నాలు మొదలు పెట్టా, నవరత్నాలు మొదలు పెట్టా అంటారు. అసలు మీ పార్టీలో నుంచి ఒక మంచి రత్నం ఎవరైనా ఉన్నారు చెప్పండి సార్? మీ పార్టీలోని ఎమ్మెల్యేలు నవరత్నాలతో పోల్చండి, ఒక్కల్ని పోల్చండి అందులో. చాలా వరస్ట్గా ఉంటుంది సార్ అసలు మీరు చేసే పనులన్నీ. ఎక్కడకన్నా పో, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కష్టాలు తీరుస్తా అంటున్నారు తప్పంటే మీకు పదవి లేకపోతే మీరు ప్రజలకు ఏమీ చేయలేరు. ప్రజలు బాధపడుతున్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిపించి ఆ 40 సీట్లు కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించారని చెప్పేసి ఈ రోజు నెత్తి నోరు వేసుకొని కొట్టుకుంటున్నారు సార్. రేపొద్దున అవి కూడా గెలవరు మీరు, అవి గుర్తుపెట్టుకోండి మీరు. ఇక మీ పార్టీలో రోజా గారు మాట్లాడతారు, అన్న వస్తున్నాడు, అందరూ తొడలు కొట్టండి, కాలర్లు ఎగరేయండి అని. అమ్మా నంద్యాలలో వచ్చావు, నంద్యాలలో కొట్టారు తొడ, ఏమైందో తెలుసు. కాకినాడలో కొట్టావు తొడ, క్లీన్ స్వీప్ అయిపోయింది అక్కడ కూడా.
కొట్టిప్పుడు కూడా పాదయాత్రకి ముందు తోడు నువ్వే కొట్టి ఆ పాదయాత్ర ఎంత సక్సెస్ అయితే కూడా ప్రజలందరికీ తెలుసు. ఎస్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోసం రాష్ట్రంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దేనికో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కొంచెం ఇక హ్యాపీగా నవ్వుకోవాలనుకోని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్పీచ్ చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి మాటలు వింటున్నా సరే, జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వచ్చి ప్రజల గురించి మాట్లాడుతున్నా సరే, ఒక జోకర్ మాటలు విన్నట్లుంది కానీ ఒక నాయకుడు మాట్లాడుతుంటే మాటలు విన్నట్లు లేదండి. అదంతా ప్రజలు సంతోషంగా నవ్వుకుంటారు. ఈ ఆరు నెలలు ప్రజలకు మంచి టైం పాస్ అండి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. మీరందరూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సర్కస్ లో ఒక వన్ ఆఫ్ ద జోకర్ అయితే వాళ్ళందరి కింద మీరు బఫూన్లు అండి. సో మీరందరూ పాదయాత్రలు చేయండి, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి, కానీ ప్రజలకి చెప్పే ముందు, మీరు ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రజల దగ్గర దోచుకున్న ధనాన్ని, ప్రజాధనాన్ని ప్రజలకి పంచిపెట్టి ప్రజల కష్టాలని తీర్చడానికి ఒక్క కనీసం ఒక్క మంచి ఆలోచన అన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పంచుకొని ఆ రోజు ప్రజల్లోకి రండి బాగుంటుంది. అప్పటి వరకు మీరు ఎన్ని యాత్రలు చేసినా సరే దేవీ కాదు. ఈ రోజు ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లను మీరు ప్రకటించారు. మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడానికి యాత్రలు బాగా పనికొస్తాయండి. ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ఏడవండి, మీ కష్టాలు చెప్పుకోండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోకండి. అసలు మీ కష్టాలు చెప్పుకోండి, వైసీపీ పార్టీకి ఉన్న కష్టాలు ప్రజలతో పంచుకోండి. ప్రజల కష్టాలు మీతో పంచుకోవడానికి కాదు, మీ కష్టాలు ప్రజలతో పంచుకోండి. మా పార్టీ పరిస్థితి ఇది, మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, కనీసం మేము మారాలనుకుంటున్నాం, ఇప్పుడైనా మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుని చెప్పేసి ప్రజలను అడుక్కోండి. అంతేగాని ప్రజలకి మీరేదో చేస్తారని మాత్రం చెప్పకండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి, మీరు గాని మీ పార్టీలో నాయకులు గాని మీ పార్టీలో ఇంకెవరన్నా సరే మీరు రోడ్ల మీద పడండి, యాత్రలు చేయండి, పొరుడు దండాలు పెట్టండి, కానీ ప్రజలకు అబద్దాలు చెప్పకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం తప్పుగా మాట్లాడకండి. ఆయన ప్రజలకు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఆయన యువతకి ఏం చేస్తున్నారు, విద్యార్థులకు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో యువతకి విద్యార్థులకు అందరికీ తెలుసు. 2019 అఖండ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరపోతుంది, దాన్ని మీరు కల్లారా చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.